వరబ్రహ్మణే నమః. మన మహాభారతంలో చూసినట్లయితే శ్రీకృష్ణుడి పాత్ర చాలా ప్రముఖమైనది. కారణం, శ్రీకృష్ణుడు లేనిదే ధర్మానికి విజయం కలిగే ఛాన్సే అవకాశం లేదు. అటువంటి ధర్మాన్ని ఉద్ధరించి, అధర్మాన్ని శిక్షించి ధర్మ సంస్థాపకుడైనటువంటి చరిత్ర శ్రీకృష్ణుడిదే. అటువంటి శ్రీకృష్ణుని యొక్క తత్వం అంత సులభంగా ఎవరికి అర్థం కాదు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ కూడా మనకి అనేక విధములైనటువంటి తత్వాలను తెలియజేస్తాయి. వాటిని గురించి మన సరైన అవగాహన లేకపోతే మనకి శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తిలా కనపడతాడు. కానీ ఆయన అపారమైన శక్తివంతుడు. అటువంటి మహిమాన్వితుడైనటువంటి శ్రీకృష్ణుని గురించి భారతంలో చాలా చక్కగా వేదవ్యాసుడు రచించినటువంటి అంశం, భారతంలో కృష్ణతత్వం మొదటి రెండు భాగాలుగా విభజించాను. ఇప్పుడు పార్ట్ వన్ ప్రారంభిస్తాను. మొదటగా ప్రార్థన. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణ అనే రెండక్షరాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించి పులకించిన భారతీయ హృదయం ఉంటుందా? ఉండదు. అలా ఉండటం చాలా అరుదు. వివిధ దుఃఖాణాల్లో చూసినట్లయితే ఆ కృష్ణతత్వంలోని అగాధతను, మహత్తును, మాధుర్యాన్ని ఆస్వాదించి ఆళ్వారుల నుంచి ప్రారంభించి ఎందరో భక్తులు పులకించి తన్మయత్వంతో గానం చేశారు. తాత్విక దృష్టితో సాక్షాత్ పరమాత్మతత్వంగా సాక్షాత్కరించిన తత్వవేత్తలే కాదు, కృష్ణ జీవనంలోని క్లిష్టతను, గంభీరతను బాగుగా లోతుగా విశ్లేషించి అర్థం చేసుకొనికటానికి యత్నించినటువంటి ప్రాచ్య పాశ్చాత్య విద్వాంసులు, వివేచక శిఖామణులు ఎందరో ఉన్నారు. శ్రీకృష్ణతత్వము జానపద నగర జీవన శ్రవంతిలో ఒక విడదీయరాని భాగంగా ఈ భారత జాతిని ప్రభావితం చేసింది. భారతీయ తాత్విక చింతనం సరళిలో కృష్ణస్వామి ఒక పరమాచార్యునిగా పూజనీయతను సంతరించుకున్నటువంటివి. స్వామి భారతీయ సామాజిక నైతిక రాజకీయ చింతనా సరళినే కాదు, లలిత కళా జగత్తును కూడా కృష్ణతత్వం విశేషంగా ప్రభావితం చేసిందనటలో ఆశ్చర్యం లేదు. మురళీగానం, లలిత రాస నృత్యాలు, కోలాటం వంటివి ఎన్నో కృష్ణస్వామితో అవిభజనీయ బంధం కలిగి జానపద జీవన శ్రవంతిలో దృఢంగా ముడిపడిపోయినాయి. ఇక భక్తి సంగీతంలో కృష్ణతత్వానికి ఎనలేని స్థానం నెలకొని ఉంది. కృష్ణావతారంతో ముడిపడినటువంటి రమ్య చిత్ర రచనా శైలి కూడా ఏర్పడి ఉంది. పురాణ వాంగ్మయంలోనూ, ఆగమ సాహిత్యంలోనూ, లౌకిక కావ్య నాటకాది రసమయ జగత్తులో కూడా, అలాగే శిల్ప చిత్రాది ప్రక్రియల్లోనూ గమనీయ కృష్ణ తత్వానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంతగా భారతీయ వాంగ్మయాన్ని, జీవన సరళిని ఒక్క రామతత్వం తప్ప మరే తత్వం ప్రభావితం చేయలేదనడం నిజాన్ని నిస్సంకోచంగా అంగీకరించడమే అవుతుంది. కనుకనే కృష్ణ కథ, రామకథ భారతీయుల సామాజిక జీవనంలో ఒక అపరిహరణీయమైన ఒక అంగంగా అమరిపోయిందంటే ఆశ్చర్యంగా లేదు. రామాయణం రామకథకు, భారత భాగవతాలు శ్రీకృష్ణ కథకు సర్వప్రధానకరాలైనాయి. విశేషించి తెలుగునాట రామాయణ భాగవతాలకు గల ప్రాచుర్యం, భారతానికి గల విశేష ఆదరణీయత మరొక దానికి లేదని అసందిగ్ధంగా మనం ఉద్ఘోషించవచ్చు. అటువంటి కృష్ణ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే, బాల్యదశలో చేష్టా మధురములను చిలికిన కృష్ణ వ్యక్తిత్వం విభిన్న ఆచార్యుల యొక్క తాత్విక విశ్లేషణ ద్వారా అసాధారణము, అవశ్య అనుశీలనీయము అయినటువంటి స్థితికి చేరింది.
ఈ వ్యక్తిత్వం దౌత్యాది కృత్యాల్లో లౌకిక ప్రజ్ఞా పరిణతమైనప్పటికీ గీతోపదేశాల్లో తాత్విక వైభవాన్ని సంతరించుకొని శ్రీకృష్ణునికి యోగేశ్వరత్వ స్థితికి చేర్చింది. భగవత్ అవతారాలలో పరమ స్పృహణీయమైనటువంటిదే కాకుండా సాక్షాత్తు అవతారతత్వంగానే సంభావింపబడి ఉపాస్యతమంగా స్వీకరింపబడిందే శ్రీకృష్ణతత్వం. విశేషించి కొందరు వైష్ణవాచార్యుల చేత ప్రాచ్య, ఉదీచ్య, పాశ్చాత్య, దాక్షిణాత్య ప్రాంతాలన్నీ కూడా శ్రీకృష్ణ భావన ప్రభావితాలైనాయి. సాంప్రదాయక సిద్ధాంతాల్లోనూ ఈ తత్వం యొక్క విలక్షణ స్థానాన్ని పొందింది. కేరళ నుంచి హిమాలయాల వరకు, అలాగే మణిపూర్ నుంచి గుజరాత్ వరకు కృష్ణ మందిరం, కృష్ణోపాసన లేని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు. అటువంటి కృష్ణ తత్వ వైశిష్టం ఏందో తెలుసా? శ్రీరామ శ్రీకృష్ణ తత్వాలు రెండూ భారతీయ జాతికి రెండు కళ్ళు లాంటివి. ఈ భారత జాతిని మహోన్నత స్థితికి తీసుకొని వెళ్ళిన ఆదర్శవంతులైనటువంటి వ్యక్తిత్వం కలవే అయినప్పటికీ ఈ రెండింటిలో కూడా చాలా భిన్నమైనటువంటి వైవిధ్యం స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. శ్రీరామతత్వమైతే మానవ జీవనంలోని బాహ్య వ్యవహార సరళిని సంస్కరించేది, సరిదిద్దేది కాగా, శ్రీకృష్ణతత్వం ఏందో తెలుసా? ఆంతరంగికమైనటువంటి ఆధ్యాత్మిక జీవన సరళిని చాలా చక్కగా సరిదిద్దేదని అనుభవజ్ఞుల యొక్క భావన. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక మహాచార్యునిగా, పరమయోగిగా, విలక్షణ సామాజిక సంస్కర్తగా, నిరతిశయ ధీశాలిగా, రాజకీయ దురంధరునిగా, మూర్తీభవించిన మూర్తిగా, సాక్షాత్ జగత్తుకి గురువుగైనటువంటి జగద్గురువుగా మన ముందు సాక్షాత్కరిస్తాడు. రాముడు ఆచరించి కేవలం మానవునిగా తన నడవడినే ఉరవడి చేసి చూపిస్తే, కృష్ణుడు మానవ మాత్రుడు ఆచరింపలేని, తనను అనుసరింపలేని విధంగా అమానుష కృత్యాలను సలిపి ఒక దివ్యత్వంతో పండిన పరమతత్వంగా సాక్షాత్కరించడమే కాకుండా ఒక పరమత తత్వ ఉపదేష్టగా, జగద్వంద్యతను పొందినటువంటి వాణిగా గోచరిస్తాడు. పురాణగమ వాంగ్మయం శ్రీకృష్ణుని దివ్య మర్త్య వైభవాలను రెండింటినీ చక్కగా నిరూపించి అతిమానుష మానుష్య తత్వంగా కృష్ణుని మన ముందుంచుతుంది. శ్రీమద్భారతం శ్రీకృష్ణుని యొక్క దివ్య వైభవంతో పాటు ఒక మహామనీషికి ఉండవలసినటువంటి బుద్ధి చాతుర్యతను, బుద్ధి కుశలతను కూడా కృష్ణునికి ఉన్నట్లుగా భిన్న భిన్న సమావేశాలలో, సందర్భాలలో మనకి నిరూపించింది. మహాభారతం యొక్క ఆధారంగా కృష్ణతత్వాన్ని సమగ్రంగా ఉపస్థాపనం చేయడమే మనం ప్రధానంగా చేయవలసిన పని. వేద పురాణ ఆగమాల్లో కృష్ణతత్వ ప్రాచీనతను నిరూపించే ప్రమాణాలు అతి విస్తృతంగా ఉన్నాయి. శ్రీ భాగవత పద్మపురాణ బ్రహ్మ వైవర్తాదుల్లో విభిన్న రీతులలో శ్రీకృష్ణతత్వం ఆవిష్కరింపబడింది. కృష్ణతత్వ నిరూపణంలో మహాభారతానికి ఒక విలక్షణత ఉంది. వాస్తవానికి శ్రీకృష్ణతత్వ నిరూపణమే మహాభారతానికి ప్రధాన లక్ష్యం అయినప్పటికీ ప్రోజ్జిత కైతవమైన శ్రీకృష్ణరూప ధర్మాన్ని వ్యాస భగవానుడు నిరూపించినాడనే ప్రథమ తాత్విక లోకంలో ఉంది. కీర్తి తాత్వికంగా ఈ లోకంలో ప్రసరించింది. శ్రీ భాగవతం ఈ విషయాన్నే స్పష్టీకరించినప్పటికీ వ్యాస భగవానుడు స్వయంగా తన లక్ష్యాన్ని భారత అనుక్రమణికల్లోనూ ఇతరత్ర విభిన్న సందర్భాల్లోనూ స్పష్టపరిచాడు. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతేత్ర సనాతన అన్నారు.
అని వ్యాసుడు సనాతన వాసుదేవిని కీర్తించడమే తన రచనకు పరమ లక్ష్యమని కీర్తించాడు. ఇక్కడ వాసుదేవ శబ్దానికి పరమాత్మతత్వమే అర్థమని సాంప్రదాయకమైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ కూడా మధురలో ఆవిర్భవించిన కృష్ణతత్వం సనాతనమైనటువంటిది కాదని అనడంలో యుక్తి లేదు. కనుక ఇతరత్రా పలుచోట్ల కృష్ణతత్వాన్ని కీర్తించినప్పటికీ ఆ తత్వ పురాణం అనడాన్ని బట్టి మధురావిర్భావ రూపమైనటువంటి కృష్ణతత్వము సనాతన వాసుదేవతత్వము ఒక్కటేనని వ్యాస హృదయంగా మనం గుర్తించవచ్చు. భీష్మవధ పర్వంలో సాక్షాత్తు ప్రతిపక్షమైనటువంటి దుర్యోధనుడు కృష్ణ మహత్యాన్ని వినగోరినప్పుడు బ్రహ్మదేవుడు చేసిన కృష్ణ స్తుతిని ప్రస్తావించినటువంటి భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని సాక్షాత్తు పరమతత్వంగా నిరూపించాడు. అది ఎలాగో చూద్దాం. కృష్ణత్వమాత్మనా సాక్షీ ప్రద్యుమ్నం చ ఆత్మసంభవం ప్రద్యుమ్నాద నిరుద్ధం త్వం యం విదుః విష్ణుమవ్యయం అనిరుద్ధాద సృజన్మాం వై బ్రహ్మాణం లోకధారణం వాసుదేవమయస్సోహం త్వయైవాస్మి వినిర్మితః. హో కృష్ణ, నీవే స్వయంగా ప్రద్యుమ్నుని నీ పుత్రునిగా సృజించావు. అతని వలన అనిరుద్ధుడు సృజింపబడ్డాడు. ఆ అనిరుద్ధుడే నన్ను సృజించాడు. ఇలా వైష్ణవమూర్తులైనటువంటి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులే భూమిపై కృష్ణ బలదేవ ప్రద్యుమ్న అనిరుద్ధులుగా అవతరించారు. చతుర్ముఖ బ్రహ్మ ఇలా నిష్కర్షించాడట. విభజ్య భాగశోత్మానం వజ్రమానుషతాం విభో. స్వామి, నిన్ను నీవే నాలుగు రూపాలుగా విభజించుకొని మనుష్యత్వాన్ని పొందుమని బ్రహ్మ నారాయణుని ప్రార్థించిన విధానమే మహాభారత కథకు మూలమని, ధర్మ ప్రతిష్టాపనకు అధర్మ విప్లుతుని అణచటానికి శ్రీమన్నారాయణుడు భూమిపై అవతరించిన కథయే మహాభారత హృదయమని వ్యాస భగవానుడు నిర్ద్వగ్నంగా ఆవిష్కరించాడని విజ్ఞులు గుర్తించారు. ఈ సందర్భంలో వాసుదేవ నారాయణ తత్వాలలో కలిసి కృష్ణతత్వం ఒకటేనని వ్యాసుడు వివరించిన విధానం ఇలా. వాసుదేవం మహాత్మానం లోకానాం ఈశ్వరేశ్వరం జానామి భరతశ్రేష్ఠ కృష్ణం నారాయణం ప్రభుం. కృష్ణ శబ్దం చే కీర్తింపబడేటువంటి ఈ మాధుర్య ప్రాదుర్భవ రూపాన్ని వాసుదేవునిగాను లోకేశ్వరుడైనటువంటి నారాయణగాను ఎరుగుదును అని వ్యాస హృదయం చెబుతుంది. ఇలాగే కృష్ణుని కీర్తించిన ఎన్నో సందర్భాల్లో కృష్ణతత్వమే వాసుదేవ నారాయణతత్వంగా వ్యాసుడు పేర్కొనడాన్ని మనం గుర్తించాలి. సనాతన వాసుదేవ, సనాతన వాసుదేవ శబ్దం కూడా కృష్ణతత్వాన్ని విడచి అర్థవంతం కాదు. మాధుర్య ప్రాదుర్భావ దశ కూడా అందులోనే చేరి ఉంది. అటువంటి కృష్ణతత్వం లీలా ప్రధానమైనది. తాత్విక దృష్టితో విశ్లేషణ చేసినప్పుడు అవతార లీల అనే పదాన్ని కృష్ణావతారంలో అన్వయించినంతగా ఇతర వైష్ణవ అవతారాలకు అన్వయించడం ఇంచుమించుగా లేదనే చెప్పవచ్చు. కృష్ణ లీలల్ని నాలుగు రకాలుగా తాత్వికులు విశ్లేషించారు. ఒకటి మధుర లీలలు, రెండు బృందావన లీలలు, మూడు మధురాలీలలు, నాలుగు ద్వారకాలీలలు. ఆయా ప్రదేశాల్లో శ్రీకృష్ణుడు బాల్యదశ నుండి ప్రగల్భతా దశ వరకు చేసిన వివిధ చేష్టలను,
ఆయా లీలలుగా తాత్వికులు విశ్లేషించారు. నందవ్రజానికి వెళ్ళడంతో ప్రారంభించి పూతనా హననం, శకటాసుర భంజనం, యమళార్జున భంజనం వరకు జరిగిన లీలలు వ్రజలీలలని, బృందావనానికి తరలి వెళ్ళిన తరువాత కేశి వ్యోమ సంహారం వరకు చేసిన అనేక లీలలు బృందావన లీలలని, మధురకు చేరిన తరువాత కంసవధతో పాటు ద్వారకా నిర్మాణము వరకు సాగినటువంటి వివిధ చేష్టలు మథురాలీలలుగాను, ద్వారకకు స్వజనంతో చేరిన తరువాత కురుక్షేత్ర సంగ్రామంతో పాటు ప్రౌఢ వయోదశలో కృష్ణుడు చేసిన కృత్యాలను ద్వారకాలీలలని వ్యవహరిస్తారు. భగవానుడు చేసిన కృత్యాలన్నీ కూడా లీలలుగానే ఉన్నాయి. కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసినటువంటి కథా సన్నివేశాలను తప్ప మిగిలిన లీలలన్నింటినీ విషకలితంగా భాగవత హరివంశాలు వర్ణించగా, కురు పాండవ కథలతో ముడిపడినటువంటి కృష్ణ చరితాన్ని మహాభారతం విశేషంగా నిరూపించింది. అయితే కృష్ణ బాల్య లీలల గురించిన ప్రస్తావన పరోక్షంగా భారతం కావించింది. రాజసూయ యాగంలో ధర్మరాజాదులు శ్రీకృష్ణునికి అగ్రపూజను జరపాలని నిర్ణయించినప్పుడు వారి నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ భీష్మ వచనాలను సాసూయంగా తిరస్కరించే శిశుపాలుని వచనాల్లో కృష్ణ బాల్య లీలల ప్రస్తావన చేయబడింది. సూచనంగా మాత్రమే భారతం కృష్ణ బాల్య చరితాన్ని వర్ణించింది. శ్రీకృష్ణుని యొక్క ప్రథమ దర్శనం ఆది పర్వంలోని స్వయంవర పర్వంలో శ్రీకృష్ణ ప్రథమ దర్శనం నిర్దేశింపబడింది. ద్రౌపదీ స్వయంవరానికి ఆహూతులై సభలో ఆసీనులైన వారిని దుష్టద్యుమ్నుడు పరిచయం చేసినప్పుడు ఆ సభలోనే శ్రీకృష్ణుడు, బలరామదేవుడు కూడా ప్రద్యుమ్న అనిరుద్ధులతో కూడి కూర్చుని ఉన్నట్లుగా స్పష్టపరచబడింది. సంకర్షణో వాసుదేవో రౌక్మిణేయశ్చ వీర్యవాన్ సాంబశ్చ చారుదేష్ణశ్చ ప్రాద్యుమ్నిహి సగదస్తదా అనే శ్లోకంలో కృష్ణ బలరాములతో పాటు కృష్ణపుత్ర పౌత్రుల యొక్క నిర్దేశనం కూడా ఉండడాన్ని బట్టి పాండవులలో కృష్ణునికి కలిగిన ప్రథమ సమాగమ కాలానికే కృష్ణుడు పౌత్రవంతుడగంట వలన పెద్దవానిగా పరిచితుడైనాడని గుర్తించవచ్చు. అయితే కృష్ణునితో పరిచయం పాండవులకు ఇదే ప్రథమమనడానికి వీలు లేదు. భారతంలో ఇదే ప్రథమ పరిచయంగా కథాగమనం మనకు అనిపించింది. ఇప్పటికే కృష్ణుని పట్ల పాండవులకు అచంచలమైనటువంటి భక్తి ఉండదని మనం గుర్తించడానికి వ్యాసుడు వచించిన ఈ క్రింది సన్నివేశమే ప్రత్యక్ష నిదర్శనం. అర్జునుడు ధనుస్సుకు ఎక్కుపెట్టి ద్రుపద నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి ఉద్యమించే సమయానికి ముందే కృష్ణుని మనసులో ధ్యానించాడంటాడు వ్యాసుడు. ప్రణమ్య శిరసా దేవం ఈశానం వరదం ప్రభుం కృష్ణం చ మనసా కృత్వా జగృహే చార్జునో ధనుః. శిరస్సుతో వరదుడు ప్రభువు అయినటువంటి ఈశానదేవుని నమస్కరించి మనస్సుతో కృష్ణునికి ప్రణమిల్లి అర్జునుడు భావించడం చేత కృష్ణుని పాండవులకు పూర్వమే పూజ్యభావన ఉండినట్లు మనం ఇట్లే గమనించవచ్చు. మహాభారతంలో ఈ సన్నివేశంలోనే కృష్ణ పాండవ సమాగమ పురస్సరంగా కృష్ణ పరిచయం ఏర్పడుతుంది.
లక్క ఇంటిలో దహింపబడక బయట పడినట్లు కృష్ణుడు పూర్వమే తెలుసుకొని ఉన్నందువలన ఇక్కడ వీరు పాండవులేనని గుర్తించాడు. బలరాముడు కూడా పాండవుల దర్శనానికి మిక్కిలి ఆనందించాడు. ఇక్కడ కృష్ణుడు పూర్ణ పరిణత కౌశలంతో మనకు సాక్షాత్కరిస్తాడు. రాజన్యులను స్వయంగా కృష్ణుడే వారించి వారిని యుద్ధోద్యమం నుంచి మరణించడం, ద్రౌపది పాండవులకు ధర్మలబ్ధ అని యుక్తి పురస్సరంగా ఉద్ఘోషించి వారి అని అనునయించడం కృష్ణుని కుశలతను మనకు ఆవిష్కరిస్తుంది. ఎట్లా తత్కర్మ భీమస్య సమీక్ష కృష్ణ కుంతీసుతౌ తౌ పరిశంకమానః నివారయామాస మహీపతిన్ తాన్ ధర్మేణ లబ్ధేత్యనునీయ సర్వాం జననీయ సర్వాం. ద్రౌపదీ పరిగ్రహణానంతరం భార్గవ నివాసంలో బలరామ సహితుడైనటువంటి కృష్ణుడు పాండవులను కలిసినప్పుడు సాక్షాత్తుగా పరమాత్మైనటువంటి కృష్ణుడు మానుష స్వభావాన్ని అనుచరిస్తూ ధర్మరాజు పాదాలు కుంతి పాదాలు పుచ్చుకొని నమస్కరించడం గమనించదగిన విశేషం. తత్తోపవిష్టం పృతు దీర్ఘబాహు దదర్శ కృష్ణ సహరోహిణీయ అజాతశత్రుం పరివార్య తాంశ్చయ ప్యుపోపవిష్టాన్ జ్వలన ప్రకాశాన్. తతో బ్రవీద్వాసుదేవోభిగమ్య కుంతీసుతం ధర్మభృతం వరిష్టం కృష్ణోహమస్మీతి నిపీడ్య పాదౌ యుధిష్ఠిరస్యాదమీడస్య రాజ్ఞః. ఇక్కడ ధర్మభృతాం వరిష్టం అనడం ద్వారా యుధిష్ఠిరుడు ధర్మభృత్ వరిష్ఠుడవటం చేతనే శ్రీకృష్ణుని ప్రీతికి గౌరవానికి పాత్రమైనాడని వ్యాసమహర్షి సూచించాడు. కతం వయం వాసుదేవత్వయేహ గూఢావసంతో విదితాశ్చ సర్వే. ఓ వాసుదేవ, గూఢంగా ఉన్న మేము నీచే ఎలా తెలియబడినాము అని ప్రశ్నించాడు ధర్మజుడు. దానికి కృష్ణుడి సమాధానం ఏముందో తెలుసా? తమబ్రవీద్వాసుదేవ ప్రహస్య గూఢోప్యగ్నిర్జ్ఞాయతయేవ రాజన్ తం విక్రమం పాండవేయానతీత్య కోన్యః కర్తా విద్యతే మానుషేషు. ఓ ధర్మరాజా, అగ్ని నిగూఢంగా ఉన్నప్పటికీ మనకి తెలియబడుతుంది. అలాంటి పరాక్రమాన్ని పాండవేయులు తప్ప మరెవ్వరూ ఈ మానవులలో చేయగలడు అని అంటూ అదృష్టం వలన పాండవులంతా అగ్ని దాహం నుండి బయటపడినందుకు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ దుర్యోధని దౌష్ట్యాన్ని అతని పన్నాగం పారనందుకు ఆమోదాన్ని వ్యక్తపరుస్తూ ఇలా అన్నాడు. భద్రం వ్యోస్తు నిహితం యద్గుహాయాం వివర్ధద్వం జ్వలనాయి వైధమానాః మావో విధుః పార్థివాః కేచిదేవ యాస్యావహే శిబిరాయైవ యావత్. ఏ పరమతత్వం హృదయ గుహలలో నిగూఢమై ఉందో అపరమంగళతత్వము మీకు అగునుగాక. మండుతున్న జ్యోతి వలే వృద్ధి చెందండి. ఎవరైనా రాజులు మిమ్మలను ఇక్కడున్నట్టు తెలియకుందురుగాక. మేము మా శిబిరానికే వెళ్తామని
మంగళాశాసన పురస్సరంగా కృష్ణుడు వీడుకోలు తీసుకున్నట్ట. శ్రీకృష్ణుడు అన్ని వేళలా ధర్మపక్షపాతి. ఎలా? కృష్ణావతారం ధర్మప్రతిష్టాపన కొరకు ఏర్పడినదని, ధర్మానికి కలిగే గ్లానిని కృష్ణుడు ఎంతమాత్రము సహింపడని మనం గుర్తించాలి. వ్యాసుడు ధర్మమూలమని చాలా అందంగా కృష్ణతత్వాన్ని ఉపమాన పురస్సరంగా నిరూపించాడు. అది ఎట్లనగా, యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ స్కందోర్జునో భీమసేనోస్య శాఖా మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మే చ బ్రాహ్మణాశ్చ. ధర్మరాజు ధర్మమయమైనటువంటి ఒక మహావృక్షం, దాని స్కందం అర్జునుడు. ఇక్కడ సర్వత్రా వ్యాపించిన శాఖలు భీమసేనుడు. నకుల సహదేవులు సుసమృద్ధాలైనటువంటి పుష్ప ఫలాలు. ఈ వృక్షానికి మూలం శ్రీకృష్ణుడు, వేదం తత్పరిరక్షకులైన మహర్షుడు. ఈ ఉపమచే కృష్ణుని యొక్క స్వాభావికంగానే పాండవులతో ఉన్న దృఢ సంబంధం మనకి విశదమవుతుంది. దీన్నే వ్యాసుడు సున్నయాద్వాసుదేవస్య భీమార్జున బలేన చ ఘాతయిత్వా జరాసంధం చైవ్యం చ బలగర్వితం అని సూచనగా పేర్కొన్నాడు. భీమార్జునుల బలాన్ని ఆశ్రయించి తన సునీతి ద్వారా కృష్ణుడు అత్యద్భుతమైన కృత్యాలను సాధించాడని దాని యొక్క అభిప్రాయం. వీరిని ఆలంబనంగా ధర్మప్రతిష్టను సాధించడంలో పాండవులలోని గుణగణాలే కారణమని వేరే చెప్పనక్కర్లేదు. విశేషించి కృష్ణుడు అర్జున పరాక్రమంపై విశేష ప్రీతి కలిగి ధర్మప్రతిష్టను సాధించడంలో పాండవులలోని గుణగణాలే కారణమని వేరే చెప్పనక్కర్లేదు. విశేషించి కృష్ణుడు అర్జున పరాక్రమంపై విశేష ప్రీతి కలిగి ధర్మ ప్రతిష్టాపనంలో అర్జునుని యొక్క సహాయాన్ని విశేషంగా స్వీకరించాడు. అటువంటి శ్రీకృష్ణార్జునుల యొక్క విశేష సంబంధం గురించి తెలుసుకుందాం. భారతాది పర్వంలో సుభద్రాహరణ పర్వం, కాండవ దహన పర్వం అనేవి రెండు కూడా శ్రీకృష్ణునికి అర్జునితో గల ఘనిష్ట సంబంధానికి, అర్జునుని పట్ల స్వామికి గల అవ్యాజ ప్రీతికి, కృపకు నిదర్శనంగా ఉంటాయి. ఆ తరువాత మయసందర్శన పర్వం పాండవుల యొక్క అభ్యుదయానికి, ఒక విధంగా సర్వభూభారహరణ కృత్యానికి ఉద్దిష్టమైనటువంటి కురుక్షేత్ర యుద్ధానికి బీజమైన మయసభా నిర్వహణ రాజసూయాది కృత్య పరంపరకు నాందిగా పేర్కొనవచ్చు. సుభద్రాహరణ పర్వంలో కృష్ణుడు స్వయంగా కన్యాహరణ కృత్యాన్ని క్షత్రియ వీరోచితమైనటువంటి కర్మగా అభివర్ణించి అర్జునుని సుభద్రాహరణానికై ప్రోత్సహించి అర్జునులో నిద్రాణమై ఉన్నటువంటి క్షాత్ర తేజస్సుకు సంధుక్షణం కలిగేలా చేశాడు. కాండవ దహన పర్వంలో దేవరక్షితమైన వనాన్ని అగ్నిదహించేలా చేసి ఆయుధధారి అయి తాను స్వయంగా అర్జునుడితో పాటుగా దేవతలతో యుద్ధం చేసి కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జున సాహ్యమే విజయకారి అన్న దృఢ విశ్వాసం లోకానికి కలిగించేలా చేశాడు. సుభద్రాహరణ పర్వంలో మొట్టమొదట అర్జున కృత్యాన్ని అకృత్యంగా తలచి బలదేవాదులు ఆగ్రహించేలా ఉన్నప్పటికీ అర్జున పరాక్రమాన్ని వెల్లడి చేయడం ద్వారా యాదవ సైన్యాలకు అర్జునుని పట్ల ఒక విశేష గౌరవం ఏర్పడేలా చేశాడు శ్రీకృష్ణుడు. అంతేకాదు, భావి మహాసంగ్రామంలో సగం సైన్యాన్ని తన అవక్ర విక్రమించే హరింపగల మహాపరాక్రమశాలి అయినటువంటి అభిమన్యుని తీర్చిదిద్దడంలో కృష్ణుని ప్రోత్సాహం విశేషంగా ఉన్నదని కూడా ఈ పర్వం ద్వారా వ్యాస మహర్షి వెల్లడి చేశాడు. వృష్ణ్యంధకాదుల బలం పాండవులకు ఏర్పడేలా చేయడమే సుభద్రా పరిణయం ప్రధాన లక్ష్యమని మనం గుర్తించవచ్చు. వ్యాసుడు ఈ విశేషాన్ని విస్పష్టంగా హరణాహరణ పర్వంలో వివరించాడు.
శ్రీకృష్ణుని వ్యవహార చాతుర్యం, రాజకీయ దురంధ్రత చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణ పాండవ సమాగమం పరిణీతమైనటువంటి క్రమాన్ని గమనిస్తే అడుగడుగునా కూడా శ్రీకృష్ణుని వ్యవహార చాతుర్యము, రాజకీయ దురంధరత విశేషంగా కనబడుతుంది. ఈ విషయాన్ని ప్రస్తుత ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని వివరించేట ముందు పూర్వరంగంగా కొన్ని విశేషాలు మనం గుర్తింపవలసి ఉంది. సర్వ యాదవ జాతుల పరిరక్షణం కృష్ణుని ప్రథమ కర్తవ్యం. తాను ఆవిర్భవించిన యాదవ జాతులను పరిపూర్ణంగా రక్షించడం అనేది శ్రీకృష్ణుని యొక్క ప్రధాన కృత్యంగా మహాభారతాన్ని బట్టి మనకు అవగతమవుతుంది. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించడంలోనే ఈ విశేష ప్రయోజనం మనకి గోచరిస్తుంది. ఇది మొదటి భాగంలో చెప్పుకోదగిన అంశాలు. ఇక రెండవ భాగంలో ఏముందో తర్వాత తెలుసుకుందామని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణనిదే నిదేదినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళా శాసన పరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.